హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయానా కిచెన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనండి, చూడండి, మనకి క్రిస్పీగా స్పైసీగా రావాలంటే ఫ్రెండ్స్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం శనగపిండి తీసుకోవాలండి, ఒక హాఫ్ కేజీ సుమారు తీసుకుందాం మేమైతే. మీరైతే ఇంట్లో ఉన్న పర్సన్స్ని బట్టి తీసుకోండి. ఓకేనండి, అందులో మనం ముందుగానే ఉండలు లేకుండా చేత్తో అయినా లేదా జల్లెడు ఉంటే జల్లెడుతో అయినా మీరు ఒకసారి చేత్తో అయినా కలుపుకోండి. ఓకేనండి, వామ్ యాడ్ చేసాం ఒక హాఫ్ టీ స్పూన్. అలానే తగినంత సాల్ట్, ఓకేనండి, తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలానే సోడా ఉప్పు కొంచెం యాడ్ చేయండి, ఒక పావు టీ స్పూన్ చాలు. ఓకేనండి, ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం వాటర్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. వాటర్ పోసుకొని చూసారా, మనం అలా కలుపుకుంటూ ఉండాలి. స్పూన్తో అయితే రాదండి. ఓకేనండి, హ్యాండ్ యూజ్ చేయాలి. ఓకేనండి, చూసారా, మేము అలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. మీరు కూడా అలానే ప్రిపేర్ చేసుకోండి. స్మూత్గా అలా పట్టుకుంటే జారిపోయేటట్లు ఉండాలండి. మరీ గట్టిగా వద్దు, మరీ వాటర్గా చేసుకోవద్దు. ఓకేనండి, బజ్జీ మంచిగా రాదు, స్పైసీ క్రిస్పీగా ఉండదు. ఓకేనండి, మంచిగా రాదు, మొత్తం పాడైపోతుంది మనం చేసుకున్నదంతా. ఇప్పుడు ముందుగా మనం పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, అలా కట్ చేసుకోవాలండి. అలానే ఆలు కూడా తీసుకున్నాం. మాకైతే పిల్లలు ఉన్నారండి, మేము పిల్లల కోసం ఆలు బజ్జీ కూడా చేద్దామని అనుకున్నాం. ఓకేనండి, చూసారా, అలా మనం లేయర్స్ లేయర్స్గా కట్ చేసుకోవాలి. అలా చూసారా, ఎన్ని కట్ చేసాము. ఓకేనండి, మీరు అలానే చేసుకోండి. ఒక ఆలు ఉంటే చాలు, చాలా వస్తాయి మనకి ఆలు బజ్జీలు. ఓకేనండి, ఇప్పుడు మనం ముందుగా మనం ఆరబెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, ఇప్పుడు ఆ పచ్చిమిర్చి తీసుకొని మనం అందులో శనగపిండి అలానే సాల్ట్ అలానే వాము మనం స్టఫ్ చేసుకోవాలి. ఓకేనండి, చూసారా, మేమైతే మిర్చి బజ్జీ లా ఉన్నాయని లావన అలానే పొడవు ఉన్నాయి, మెయిన్ కట్ చేసుకుందాం మీ ఇష్టం. ఓకేనండి, ఇప్పుడు ముందుగానే మనం కళాయిలో నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా మనం ఆలు ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఓకేనండి, టేస్ట్కి. ఓకేనా, మీ ఇష్టం, లేదా స్కిప్ చేసేయండి. చూసారా, ఆయిల్ కాగింది, బజ్జీలు వేస్తున్నాము. చూడండి, సేమ్ యాజ్ టీజ్ మీరు ఇలానే చేయండి. ఓకేనండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా, మేము వేస్తున్నాము, సేమ్ అలానే మీరు కూడా చేయండి. ఓకేనండి, ఇలా వన్ బై వన్ వేసుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఓకేనండి, చూస్తున్నారా, అన్నీ వేస్తున్నాము. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు మనం త్రిప్పుకోవాలి. ఓకేనండి, అలా మీరు గరిటతో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. అలానే మంటను కూడా ఫ్లేమ్ను కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనండి, మరి ఎక్కువ హై పెట్టుకోవద్దు, కొంచెం సిమ్లో పెట్టుకొనే చేసుకోండి అండి. మంచిగా ఉడికిద్ది పిండి, హై పెట్టుకుంటే ఒకేసారి నల్లగా అయిపోతాయి. ఓకేనండి, మీరు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఓకేనండి, ఇప్పుడు ఇవి ఆలు బజ్జీ ప్రిపేర్ అయినాయండి. అలానే ఇప్పుడు మనం మిర్చి బజ్జీ కూడా వేసుకుందాం. చూసారా, చూపించిన విధంగా మనకి ఇవి ఆలు బజ్జీ రెడీ అయిపోయినాయి. అన్నీ గంటతో తీసేసుకుందాం. చూసారా, మీరు నీట్గా తీసేసుకోండి. ఇప్పుడు మనం మిర్చి బజ్జీ వేసుకుందాం. చూసారా, వన్ బై వన్ అలా వేసుకుంటూ ఉండాలి. అలా నీట్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, చూసారా, మేము వేస్తున్నాము, మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. చూసారా, మేము అలానే చేస్తున్నాము మీకు చెప్పిన విధంగానే. ఓకేనండి, చూసారా, మిర్చి బజ్జీ కూడా కంప్లీట్ అవుతుంది.
ఇక తినడమేనండి, రెడీగా ఉన్నాం. పిల్లలు అయితే రెడీగా ఉన్నారు, వాళ్ళకి ఆలు బజ్జీ ఇచ్చేసాం కూడా. మేము మిర్చి బజ్జీ వేసుకుంటున్నాం. ఇలా పిండి కంప్లీట్ అయిన వరకు వేసుకుంటూ ఉండాలండి. ఓకేనండి, అలా వేసుకుంటూ ఉండండి. చూసారా, అలా మిర్చి బజ్జీని అలా త్రిప్పుకొని వేసుకుంటే పిండి మొత్తం మిర్చికి పడుతుంది, అప్పుడు మంచిగా వస్తుందండి, క్రిస్పీగా వస్తుంది పైన. ఓకేనండి, చూసారా మేము అలానే వేసాము. మీరు అలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేస్తే మంచిగా మంచి రిజల్ట్ వస్తుంది. చూసారా, ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయవచ్చు. రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఓకేనండి, చూసారా మేము ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఓకేనండి, మీరు అలానే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.